షేర్లింగం పల్లిలో నాళాల పునరుద్ధరణ, రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాలని యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ హరిచందన్కు మెమోరెండాన్ని సమర్పించారు. అలాగే కార్యాలయం ఆవరణలో ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో విస్తరణ కోసం 230 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి 25 కోట్లు మంజూరు చేసినా కూడా ఇప్పటి వరకు నాళాల పునరుద్ధరణ, రోడ్డు మరమ్మతులను చేపట్టకపోవడం, అపార్ట్మెంట్లకు ప్రమాదంగా మారే విధంగా ఉన్న సెల్లార్లపై అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ సమస్యలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి, అధికారులకు తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. ఇంతేకాకుండా భారీగా ధర్నాలకు, రాస్తా రోకోలకు పాల్పడడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గత సంవత్సరము మరి ఇట్లాగే భారీ వర్షాలు పడినప్పుడు నాళాలన్నీ ఐడెంటిఫై మరి పటేల్ కుంట చెరువు నుంచి గంగారం చెరువు వరకు ఏదైతే నాలా ఉందో ఆ నాలా 40 ఫీట్లు ఉండే నాలా 5 ఫీట్లకు అయిపోయింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే సిపిఆర్ ఎస్టేట్ చూసినట్టయితే మరి 4 ఫీట్లకే వచ్చేసింది. 4 ఫీట్లు దాని మీద స్లాబ్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈదుల చెరువు నుంచి ఇటు గంగారం చెరువు, చందనగర్ చెరువుకి వచ్చే ప్రాంతంలో మరి ఈ సత్యనారాయణ ఇంట్లో పక్కన ఒక పెద్ద సెల్లార్ తవ్వారు. దాని మధ్యలో నుంచి నాలా పోతుంటే దాన్ని 30 ఫీట్ల సెల్లార్ తీసారు. మరి అక్కడున్న పక్కన అపార్ట్మెంట్స్ దాదాపు 60 ఫ్లాట్లు కూడా వికెట్ చేయమని చెప్పడం, రాత్రి వికెట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కారణాలు ఏంటంటే ఎన్క్రోచ్మెంట్. మరి గత సంవత్సరం 235 కోట్లు జీహెచ్ఎంసీ నిధులు కేటాయించింది నాళాల విస్తరణ కోసం అని చెప్పేసి, ఎంక్రోచ్మెంట్స్ అని తీస్తామని చెప్పి. ఈ రోజు వరకు దాని మీద ఏం చర్యలు తీసుకోలే, ఏ పనులు కాలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ మేడం ఇప్పుడు అడిగితే మేము ఇప్పుడు స్టార్ట్ చేసినామని చెప్తుంది. అంటే వీళ్ళకి వర్షాలు పడినప్పుడు గుర్తొస్తే తర్వాత మర్చిపోతారు. మరి మొన్న నాంకరాం కూడా జరిగినటువంటి 11 మంది చనిపోయారు. అలాంటి సంఘటనలు జరగకుండా చూడమని చెప్పి మేము 2 నెలల నుంచి మేము జీహెచ్ఎంసీ అధికారులకు మేము చెప్తూనే ఉన్నాం. కానీ అధికారులు అందరూ ముద్దు నిద్రలో పడుకొని ఉన్నారు. అందరూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరినీ చెప్తా ఉన్నాం, అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు అందరు గట్టిగా పనిచేయండి, ప్రజా సమస్యల మీద పనిచేయండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కానీ ఎవరు పనిచేస్తలేరు. మరి ప్రభుత్వం హైదరాబాద్ని హైదరాబాద్ నగరంగా ఉంచమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు అయితే డల్లాస్ చేస్తాం, షంఘై నగరం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అది కానీ పని మా హైదరాబాద్ నగరం ఉండని కానీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో మంది ఎన్నో బిల్డింగ్లు పడిపోతున్నాయి. సెల్లార్లు, అక్రమ నిర్మాణాలు, నాళాలు, ఎంక్రోచ్మెంట్స్, మరి ఇవన్నీ ఈ 3 సంవత్సరాలే జరుగుతున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని చెప్పి తెలియదు.